భిన్నాలు. భిన్నం అనగా ఏమి? ఇక్కడ గమనించండి, రాధ వద్ద ఒక ఆపిల్ పండు ఉంది. ఈ ఆపిల్ పండును తన ఇద్దరు పిన్నలకి సమానంగా పంచాలనుకుంది. ఎలా పంచుతుంది? ఎస్, మీరు అనుకున్నట్టే, ఆపిల్ పండును రెండు సమాన భాగాలుగా కట్ చేసి చెరు ఒక భాగాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఒక వస్తువుని సమాన భాగాలుగా చేసి అందులో తీసుకున్న భాగాన్ని తెలపడాన్నే భిన్నం అంటారు. ఒకసారి గమనించండి, ఒక వస్తువు, ఈ వస్తువుని రెండు సమాన భాగాలు చేశాం. ఈ రెండు సమాన భాగాలలో తీసుకున్న భాగం 1/2 సగభాగం, అంటే రెండు భాగాలలో ఒక భాగం తీసుకున్నాం. అది పాపకి. అలాగే సగభాగం, రెండు భాగాలలో ఒక భాగం బాబుకి ఇవ్వడం జరిగింది. ఇలా చూపించడాన్ని భిన్నం అని అంటారు. భిన్నం అంటే మొత్తంలోని భాగాన్ని భిన్నం అంటారు. అంటే ఒక వస్తువును సమానంగా చేసిన భాగాలు అందులో తీసుకున్న భాగాలను భిన్నంగా సూచిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక బొమ్మ ఉంది. ఇందులో సమానంగా చేసినటువంటి భాగాలు ఎన్ని ఉన్నాయి? రెండు సమాన భాగాలు చేయడం జరిగింది. ఇందులో నుంచి ఒక భాగానికి రంగు వేసి జరిగింది. అనగా రంగు వేసిన భాగం 1/2, అంటే రెండు భాగాలలో ఒక భాగానికి రంగు వేశాం. ఇక రంగు వేయకుండా ఉన్న భాగం కూడా 1/2, అంటే రెండు భాగాలలో ఒక భాగానికి రంగు వేయలేదు అని అర్థం. దీన్నే భిన్నము అని అంటారు. ఇప్పుడు ఈ భిన్నం 1/2 అని ఇంతసేపు చెప్పుకున్నాం కదా, ఈ 1/2లో ఏవైనా భాగాలు ఉన్నాయా అని గమనిస్తే, రెండుని హారం అని అంటాం. హారం అంటే ఒక వస్తువును సమానంగా చేసిన భాగాల సంఖ్య. నెక్స్ట్ పైన ఉన్నటువంటి దాన్ని లవం అని అంటారు. లవం అంటే మొత్తం మనం తీసుకున్న భాగాలు లేదా మొత్తం రంగు వేసిన భాగాలు అని అర్థం. సో ప్రతి భిన్నంలోనూ రెండు భాగాలు ఉన్నాయి, లవము హారము. ఇవి ముఖ్య. ఇక్కడ గమనించండి, ఒక వస్తువుని 4 సమాన భాగాలు చేయడం జరిగింది. ఈ 4 సమాన భాగాలను ఒక భాగానికి రంగు వేసి తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న భాగం 1/4, అంటే ఒక వస్తువులోని 4 సమాన భాగాలను ఒక భాగాన్ని తీసుకోవడం అని అర్థం. ఈ 4 అనేది హారం. ఇది ఒక వస్తువులో చేసిన సమాన భాగాన్ని చూపుతుంది. 1 అనేటటువంటిది లవం, ఇది తీసుకున్నటువంటి భాగాలని చూపుతుంది. అలాగే మిగిలిన భాగం అనుకోండి, ఎన్ని భాగాలు మిగిలినాయి? 3 భాగాలు మనం మిగిలినాయి, కానీ మొత్తం 4 భాగాలు, కాబట్టి 3/4. అలాగే ఇప్పుడు మొత్తం సమాన భాగాలు 4 ఉన్నాయి, ఇందులో 3 భాగాలకు రంగు వేశాం, కాబట్టి తీసుకున్న భాగాలు 3, అంటే తీసుకున్న భాగం 3/4, అంటే 4 భాగాల్లో 3 భాగాలు తీసుకున్నాం. 4 అనేది హారం, 3 అనేటటువంటిది తీసుకున్న భాగాలు లవం. సో ఇందులో మిగిలిన భాగం 1 భాగమే మిగిలింది, కాబట్టి 4 భాగాలలో 1, సో 1/4. రంగు వేసిన భాగానికి సరి అయిన భిన్నాన్ని 0 గుర్తించండి. ఈ కృత్యపత్రము, ఈ కృత్యాలను మనము ఎలా చేయాలో చూడండి.
ఇక్కడ మొదటి ఉదాహరణ గమనించండి. ఒక చిత్రానికి రంగు వేశారు. ఇందులో ఆ చిత్రంలో చేసిన సమాన భాగాలు ఎన్ని ఉన్నాయో గమనించాలి. రెండు ఉన్నాయి. సో హారము రెండుగా ఉన్నటువంటి భిన్నం సరిపోతుంది. నెక్స్ట్ రంగు వేసినది ఎన్ని భాగానికి రంగు వేశారో చూడాలి. ఒకటి. సో లవము ఒకటిగా ఉండాలి, హారము రెండుగా ఉండాలి. అటువంటి భిన్నం ఏది? 1/2. సో 1/2కు సరి అయినటువంటి చిత్రం కావున దానికి మనం రంగు వేయాలి, సున్నా చుట్టాలి. అలాగే తర్వాత చిత్రం. ఇందులో సమాన భాగాన్ని ఎన్ని చేయడం జరిగిందో గమనించాలి. మూడు సమాన భాగాలు, అందులో రెండు భాగాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి 2/3 అనేటటువంటి భిన్నం సరి అయిన భిన్నం. నెక్స్ట్ ఇందులో కూడా మూడు సమాన భాగాలు చేశారు, అందులో రంగు వేసినట్టు 1. కాబట్టి 1/3 దీనికి సరియగు భిన్నం. తర్వాత చిత్రాన్ని గమనిస్తే ఇందులో 5 సమాన భాగాలు చేశారు. ఈ 5 సమాన భాగాలు హారాలన్నీ 5గానే ఉన్నాయి. అందులో తీసుకున్నటువంటిది ఒకే ఒక భాగం. కాబట్టి 1/5 అనేటువంటి భిన్నం సరి అయినది. నెక్స్ట్ చిత్రాన్ని గమనించండి. ఇందులో కూడా 5 సమాన భాగాన్ని చేయడం జరిగింది. ఆ 5లో రెండింటికి రంగు వేశారు, కాబట్టి 2/5 అనేటటువంటిది సరి అయినటువంటిది. ఇందులో 6 సమాన భాగాలు ఉన్నాయి, అందులో 5 భాగానికి రంగు వేయడం జరిగింది. కాబట్టి 5/6 సరి అయిన భిన్నం. నెక్స్ట్ కృత్యము, ఇవ్వబడిన భిన్న భాగానికి రంగు వేయండి. ఇక్కడ భిన్నం ఇవ్వడం జరిగింది 1/2 అని. చిత్రం కూడా ఇచ్చారు, అందులో రంగు వేయాల్సినటువంటిది మాత్రమే మనం రంగు వేయాలి. ముఖ్యంగా 2 భాగాలలో 1 భాగానికి రంగు వేయాలి. లవం 1 కాబట్టి 1 భాగానికి, ఏదైనా 1 భాగానికి ఈ విధంగా రంగు వేయాలి. నెక్స్ట్ చూద్దాం. 1/3. ఈ 1/3లో 3 సమాన భాగాలు చేయడం జరిగింది. అందులో 1 భాగానికి రంగు వేయాలి. ఏదైనా 1 భాగానికి రంగు వేయండి. ఈ విధంగా రంగు వేయండి. నెక్స్ట్ చిత్రం 1/3. ఇందులో కూడా ఏదైనా 1 భాగానికి రంగు వేయండి. నెక్స్ట్ 2/5. 5 సమాన భాగాలు గల చిత్రంలో 2 భాగానికి రంగు వేయండి. ఏవైనా 2 భాగానికి ఇలాగా రంగు వేయండి. నెక్స్ట్ 5/6. 6 సమాన భాగాలు చేసిన చిత్రంలో 5 భాగానికి రంగు వేయాలి. నెక్స్ట్ 5/8. 8 సమాన భాగాలు చేసినటువంటి చిత్రంలో 5 భాగానికి రంగు వేయాలి. ఈ విధంగా ఏ భాగానికైనా మీరు లవంలో సూచించినటువంటి అన్ని భాగానికి మాత్రమే రంగు వేయాలి. Thank you.